అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు వేపుడు అండి. ఈ మునగాకు వేపుడు చాలా హెల్త్కు మంచిదండి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు అలాగే ఎవరైనా కూడా ఈ మునగాకు వేపుని తింటే అంత హెల్దీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తక్కువ నూనెతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మేము రాగి సంగటి చేసుకున్నప్పుడు అందులోకి ఏదైనా పచ్చడండి, పల్లి పచ్చడి కానీ, కరివేపాకు పచ్చడి కానీ, లేదు పచ్చిమిరపకాయల పచ్చడికి సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఈ మునగాకు వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద మునగాకు కట్టని నీట్గా ఒలిచేసేసుకొని ఇలా ఈనలు లేకుండా ఒక 2-3 సార్లు బాగా నీళ్లలో కడిగేసేసుకొని ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను. అయినా కూడా కొద్దిగా నీళ్ళు అనేది ఉంటాయి మనకు. ఇందులో మనకు పూలు కూడా ఉంటాయండి, పూత అంటాము. ఆ పూత కూడా మనం వేసుకుంటే ఈ మునగాకు వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ మునగాకు వేపుడికి ఒక పొడిని తయారు చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పల్లీలు అద్దం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1/8 ఎండుమిరపకాయని ఇలా తుంచి ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇలా ఎండుమిరపకాయలు కూడా పొడి చేసుకొని వేసుకుంటే ఆ వేపుడు అనేది చాలా బాగుంటుందండి. ఇది విలేజ్ స్టైల్ అండి. విత్తనాలు బాగా వేగి మనకు కమ్మగా ఉంటుంది. ఆ పొడి చేసిన తర్వాత ఇవి వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను మట్టి పాత్ర పెట్టానండి. ఈ మునగాకునంతా ఇలా వేసుకునేటప్పుడు ఇలా కొంచెం ఆకులు ఆకులుగా ఉంటుంది, ఇలా విడివిడిగా తీసుకోవాలి. అంటే మామూలుగా మనం ఒక్కొక్కసారి పోపులోనే మునగాకుని చేసేసుకోవచ్చండి, కానీ మునగాకు అనేది కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనం ఈ మునగాకుని కొంచెం ముదురు అనిపించినప్పుడు కుక్కర్లో ఉడికించుకొని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో ఈ మునగాకు సరిపోయినంత కొంచెం రాళ్ళుప్పు వేస్తున్నాను. మళ్ళీ కూడా మనం పొడి వేసుకున్నప్పుడు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూను పసుపు పొడి వేసుకొని ఉడికించుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం పసురు వాసన అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా పసుపు ఉప్పుతో ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఆల్రెడీ మనం కడిగాం కాబట్టి కొద్దిగా నీళ్లు ఉంటాయి. నేను 1 చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాసు వేస్తున్నాను. మళ్ళీ మనం నీళ్లు వంపకూడదండి. ఆ నీళ్ళు ఎగిరే వరకు మనం ఆకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈ ఆకు ఉడికే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నది పొడి చేసుకోవాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఎండు కొబ్బరిని వేయించకూడదండి, ఇలాగే వేయాలి. ఇవి పుట్నాల పప్పులండి, మనం చట్నీ చేసుకుంటాం కదా, అవి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా మనం ఫ్రై చేయకూడదు, చాలండి, కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత మనం కొద్దిగానే వేసాము మునగాకులో ఉప్పు. ఇప్పుడు మనం పొడి వేసిన తర్వాత కూడా వేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఇందులోనే రాళ్ళుప్పును కూడా వేసేస్తున్నాను. అంటే కరెక్ట్గా సరిపోయేంత. ఇప్పుడు ఇది ఒక్కసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ పల్లీలు వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడే మనం పల్లీలు వేసామంటే ఆ పొడి అనేది ముద్ద ముద్దగా వస్తుంది. చూడండి ఇలా మెదగాలి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఇందులో వేసేసుకుందాం. పల్లీలు, ధనియాలు. ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ అలా తిప్పాలి, మరి మెత్తగా వేయకూడదు. ఈ వేపుడికి ఈ పొడి అండి టేస్టు. ఈ మునగాకు వేపుని కూడా నేను ఆయిల్ లేకుండా కూడా వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. తర్వాత ఈ మునగాకు వేపుని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయొచ్చు. నేను అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా ఉండాలి పొడి, చూసారు కదా, మెత్తగా ఉండకూడదు. ఇవి వెల్లుల్లి అండి, 1 మీడియం సైజు గడ్డ అండి, పొట్టు తీయలేదు. చూడండి ఈ వెల్లుల్లి మనకు ఎక్కువగా వేసుకోవాలి. ఇవి ఇందులో వేసేసుకొని జస్ట్ వీటిని కూడా అలా తిప్పుకోవాలి.
మనకు పొడి రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుందండి. వెల్లుల్లి ఎండుమిరపకాయలు అవన్నీ వేసాం కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టాలి, వాసన పోకూడదు. మనం మునగాకు ఉడికిందో లేదో చూద్దాం. ఒకసారి కలుపుకుందామండి. అసలు ఇలా మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని తిన్నా కూడా మనకు అంత రుచిగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఇందులో నీళ్ళు ఉన్నాయి, అవి మనకు ఎగిరిపోవాలి. కొంచెం ఇలా గరిటతో కానీ లేదు పప్పు గుత్తితో కానీ ఇలా అన్నామంటే కూడా ఆ నీళ్ళన్నీ వచ్చి మనకు ఆకు అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకొక 2 నిమిషాలండి. మామూలుగా అయితే 6 లేదా 7 నిమిషాలు టైం పడుతుందండి ఈ మునగాకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడానికి. చూడండి మునగాకు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇలా మనకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి ఆకు ఉడికిందో లేదో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 దినుసులు వేగాయండి, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి, అలాగే 1 పచ్చిమిరపకాయ నిలువు కట్ చేసుకోవాలి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు 1 ముప్పావంతు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మునగాకుని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఇలా విడివిడిగా తీసుకొని 1-2 నిమిషాలు ఈ పోపుతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఆకు కొద్దిసేపు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ పొడిని వేసేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి బాగా వేసుకోవాలండి. ఇలాంటి వేపుళ్ళకి కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అంతే అండి, మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, మళ్ళీ మనకు ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా హెల్దీ రెసిపీ. మునగాకు వేపుడిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, రోటీస్తో తినొచ్చు, సైడ్ డిష్గా తినొచ్చండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.